नमस्ते श्वेता टीवी प्रेक्षकुलकु महाशिवरात्रि शुभाकांक्षलु। मुंदुगा हेडलाइन्स चूद्दाम। धर्मपुरी शिवालयालो प्रत्येक पूजल चेसिन मंत्री कोप्पुल तेलंगाण आलयालकु महर्दश कल्पिंचिन घनत केसीआर तेनिनि वेल्लडि। करीमनगर్లోని శైవ క్షేత్రాలలో ఘనంగా శివరాత్రి ఉత్సవాలు। పలు ఆలయాల్లో పూలు పత్రాలతో శివుడికి అభిషేకం చేసిన భక్తులు। చామనపల్లిలో వైభవంగా కొనసాగనున్న శివ కళ్యాణం। కొత్తపల్లిలోని పురాతన శివాలయంలో పార్థివ శివలింగాలకు అభిషేకాలు। కరీంనగర్లోని పలు పాఠశాలల్లో ఘనంగా వార్షికోత్సవాలు। ఆడిపాడుతూ సర్దాగా గడిపిన ఉపాధ్యాయులు విద్యార్థులు। సమైక్యాంధ్ర పాలనలో తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలన్నీ నిరాధరణకు గురయ్యాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు। పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో పర్యటించిన ఆయన పలు శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు। సీఎం కేసీఆర్ కు ఉన్న దార్శనికతతో తెలంగాణలోని ప్రముఖ ఆలయాలను అద్భుతంగా తీర్చిదిద్దుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్న ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పారు। పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల వ్యాప్తంగా ఉన్న అన్ని శివాలయాల్లో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి। వేకవజాము నుండి భక్తులు స్థానికంగా ఉన్న శివాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు। ఈ నేపథ్యంలోనే రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కోపుల ఈశ్వర్ ఆయన సతీమణి స్నేహలత మండలంలోని రచ్చపల్లి గ్రామంలోని సాంబమూర్తి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు। ఆ తర్వాత నంది మేడరంలోని అమరేశ్వర ఆలయంలోని శివలింగాన్ని దర్శించుకొని ప్రత్యేక అభిషేకాన్ని నిర్వహించారు। ఆలయానికి వచ్చిన మంత్రి కోపుల దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలకగా గ్రామ సర్పంచ్ వారిని సాల్వతో సత్కరించారు। గతంలో నిరాధారణకు గురైన ఆలయాలను తెలంగాణ ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో గొప్పగా అభివృద్ధి జరిగాయని మంత్రి కొప్పుల అన్నారు। తెలంగాణలోని హిందూ దేవాలయాలతో పాటు ఇతర అన్ని ఆలయాలను గొప్పగా అభివృద్ధి చేస్తూ అందరి మనోభావాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్న ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందని చెప్పారు। ఆలయాలను అభివృద్ధి చేస్తూనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు। తెలంగాణ ప్రజలకు ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని అందరూ సుభిక్షంగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థించామని చెప్పారు। నిరాధారణకు గురైనటువంటి ఆలయాలను తెలంగాణ రాష్ట్రం వచ్చినాక డైరెక్ట్ గా బడ్జెట్ లోనే ఫండ్స్ పెట్టి ఒక్కొక్క ఆలయాన్ని అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది। ఇప్పటికే యాదాద్రి ఒక అద్భుతం, దాంతో పాటు వేములవాడ కావచ్చు, మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చి కొండగట్టును కూడా 1000 కోట్లతో అభివృద్ధి చెప్పడం కావచ్చు, ధర్మపురి కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరం కావచ్చు, బాస్రా టెంపుల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్క టెంపుల్ను చాలా గొప్పగా అభివృద్ధి చేయడంతో పాటు మరి హిందూ దేవాలయాలతో పాటు అన్ని దేవాలయాలను కూడా అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది। ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్, అందరి మనోభావాలను కాపాడే విధంగా భక్తులకు అన్ని సౌకర్యాలు ఉండే విధంగా చాలా దేవాలయాలను మరి అభివృద్ధి చేయడం జరుగుచుకోవడం జరిగింది। ఈ సందర్భంగా మరి మా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అన్ని విధాల ఆ భగవంతుడు మేలు చేయాలని, ఎటువంటి ఆపద రాకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని। కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ మేరకు భక్తులు ఆయా దేవాలయాలకు ఉదయాన్నే చేరుకొని పరమశివుణ్ణి దర్శించుకున్నారు। పాలు పూలతో అభిషేకాలు చేశారు। మహాశివుడి ఆశీస్సులు అందరిపై ఉండాలంటూ మొక్కుబడులు చెల్లించుకున్నారు। శివరాత్రి పండుగను పురస్కరించుకొని పాత బజార్ గౌరీ శంకర్ ఆలయంలో వేకవజాము నుండి భక్తులు భారీ క్యూలైన్లలో నిల్చున్నారు। ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు। క్యూలైన్లలో నిల్చున్న భక్తులు శివుణ్ణి దర్శించుకున్నారు, అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు। ఈ కార్యక్రమంలో ప్రముఖ వేద పండితులు పురాణం మహేశ్వర శర్మతో పాటు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు। భగవత్ నగర్ భవానీ శంకర్ ఆలయంలో శివరాత్రిని పురస్కరించుకొని ఉదయం నుండి భక్తులు బారులు తీరారు। ఆలయంలోని శివుడి లింగంపై పాలతో అభిషేకాలు చేశారు। నగర ప్రజలకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు। శివరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయని కార్పొరేటర్ తోటరాములు అన్నారు। 3 రోజుల నుండి ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేశారని కొనియాడారు।
పలు ప్రాంతాల నుంచి భక్తులు హాజరై స్వామిని దర్శించుకుంటున్నారని చెప్పారు. భవానీ శంకర ఆలయం పునర్నిర్మాణం జరగబోతుందని మంత్రి గంగుల కమలాకర్ సహకారంతో కని విని ఎరగని రీతిలో ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నామన్నారు. ఇక ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ తోట రాములతో పాటు ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మన కరీంనగర్ పట్టణ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అందరూ కూడా ఆ పార్వతీ పరమేశ్వర దేవుళ్ళ అందరూ కూడా ఆనందంగా ఉండాలని, సంతోషంగా మీ జీవితాలు ఎప్పుడు కూడా హాయిగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మా 12వ డివిజన్ పరిధిలో గల శ్రీ భవానీ శంకర దేవాలయం టిఎన్జోస్ కాలనీ భగత్ నగర్లో ఉదయం 4 గంటల నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ యొక్క దేవాలయము జగద్గురు శ్రీ శంకరాచార్యుల వారి ఆశీస్సులతో, పురాణ మహేశ్వర శర్మ గారి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క దేవాలయం యొక్క ఏ కార్యక్రమం కానీ జరుగుతున్నది, నిర్వహించబడుతున్నది. ఈ సంవత్సరము మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 4 గంటల నుండి అభిషేక పూజలు, తర్వాత అర్చనలు, ప్రత్యేక దర్శనాలు ఇవన్నీ అంగరంగ వైభవంగా జరుగుతున్నవి. మన మంత్రి గారు అయినటువంటి గౌరవ మంత్రి గారు గంగుల కమలాకర్ గారు పూర్తి సహకారం అందిస్తా అని చెప్పని చెప్పారు. మేయర్ గారు, మన సార్థిక స్థానిక కార్పొరేటర్ గారు, మరియు మిగతా భక్తుల సహకారంతో ఈ యొక్క దేవాలయాన్ని సుందరంగా నిర్మించుకోవాలని సంకల్పం చేసుకున్నాము. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సప్తగిరి కాలనీ గంగా పరమేశ్వర ఆలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. గంగాపుత్ర సంగమ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూ పద్ధతిలో భక్తులు హాజరై శివుడికి అభిషేకం చేసేలా ఏర్పాట్లు జరిగాయి. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో భక్తులకు నీటి సరఫరా అందించామని గంగాపుత్ర సంఘ ప్రతినిధి గడప కోటేష్ కుమార్ అన్నారు. గత కొన్నేళ్లుగా భక్తులు అశేషంగా చేరుకుంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినం శ్రీ గంగా పరమేశ్వరి ఆలయంలో సప్తగిరి కాలనీ ఈరోజు మేము గంగాపుత్రులందరం కలిసి, అదేవిధంగా శ్రీ సప్తగిరి లయన్స్ క్లబ్ తరఫున వాటర్ సప్లైను మరియు ఏ విధంగా లోటు లేకుండా వాళ్లకు లయన్స్ క్లబ్ తరఫు నుంచి వెళ్ళి మేము భక్తులందరికీ తగిన సూచనలు ఇచ్చుకుంటా, ఏ గొడవ లేకుండా లైన్లు క్యూ పద్ధతిని పాటించుకుంటా మేము వాటర్ సప్లై చేసుకుంటున్నాము. మరియు అదేవిధంగా మనకు సహకరించిన పోలీసు వాళ్ళకు, కానిస్టేబుల్స్, ఆల్ డిపార్ట్మెంట్స్, మళ్ళీ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిర్రు, అన్ని సౌకర్యములు ఏ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చిర్రు, ఏ సౌకర్యము ఆటంకము లేకుండా మాకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, తరికాలలో ఉన్న గంగాపరమేశ్వరి ఆలయం అందు మహాశివరాత్రులు ఘనంగా జరుపుకుంటున్నాము. గంగాపుత్ర సంఘం తరఫున శివాలయంలో అందు, గంగాపరమేశ్వర శివాలయం అందు, సప్తరికాలి అందు ఈ ఉత్సవాలను మేము ప్రతి సంవత్సరము ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ గంగాపుత్ర సంఘం తరఫున ఈ ఆలయం యందు భక్తులు అశేషంగా ఇక్కడికి వచ్చి వారి వారి ఆశయాలను వారికి భిన్నంగా వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఎలాంటి అసౌకర్యానికి భక్తులు లోకు కాకుండా అన్ని విధాలా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు సప్తగిరి కాలనీలో గంగాపుత్ర సంఘం. ఈ గంగాపుత్ర సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం యొక్క కార్యక్రమాల్ని ఘనంగా నిర్వహిస్తాను. అదేవిధంగా ఈ సంవత్సరం ఇప్పుడు కూడా అలాగే నడితే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినారు. ఏర్పాటు చేసినటువంటి అధికారులకు మరియు ప్రజాప్రతినిధులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కరీంనగర్ రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగాయి. చామనపల్లిలో శివ పార్వతుల కళ్యాణం జరగగా కొత్తపల్లి శివాలయానికి భారీగా భక్తులు చేరుకొని స్వామికి అభిషేకాలు చేశారు. ప్రతి సంవత్సరం వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. కొత్తపల్లి పట్టణంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. పురాతన ఆలయమైన శివాలయంలో వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ ప్రత్యేక పూజలు చేశారు. కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు దంపతులు పల పంచామృత అభిషేకం చేశారు. కొత్తపల్లి శివాలయం స్వయంభు వెలిశాడని ఆలయ పూజారి నాగరాజ శర్మ అన్నారు. ప్రతి సంవత్సరం మహా అద్భుతంగా పూజలు చేస్తామని తెలిపారు. ఆలయంలో పార్థివ శివలింగానికి అభిషేకాలు చేస్తామని
రాకడి మట్టిని కాల్చి శివలింగంగా పూజిస్తామని చెప్పారు. కోరిన కోరికలు తీరుతాయనే నమ్మకంతో ఆలయానికి చేరుకుంటారని అన్నారు. గత 9 ఏళ్లుగా పార్థివ శివలింగానికి పూజలు చేస్తుంటున్నామని కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు అన్నారు. అన్న పూజ శివ కళ్యాణంతో పాటు అన్నదాన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఆలయ కమిటీ సహకారంతో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. महाशिवरात्रि శుభాకాంక్షలు. ఈరోజు కొత్తపల్లి మున్సిపల్ పట్టణంలోని బ్రహ్మసూత్ర స్వయంభు వెలిసిన శివాలయంలో బ్రహ్మాండంగా పూజలు జరుగుతున్నాయి. ఉదయం 4 గంటల నుంచే శివాలయంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి, అభిషేకాలు జరుగుతున్నాయి. ఈరోజు పెద్ద ఎత్తున సంఖ్యలో కరీంనగర్ నుండి కూడా చాలామంది భక్తులు వస్తున్నారు. ఇక్కడ గత 9 సంవత్సరాల నుంచి పార్థివ శివలింగానికి 11 రోజుల పాటు అభిషేకాలు చేస్తూ అలాగే ప్రతి ఒక్క భక్తుడు కూడా పార్థివ శివలింగానికి పూజలు చేసుకుంటూ అభిషేకాలు చేస్తున్నారు. కాబట్టి ఇది స్వయంభు శివలింగము, చాలామంది భక్తులు కూడా నమ్ముకున్న దేవాలయము. తప్పకుండా ఇక్కడ మహోత్తరమైన శివలింగం ఉంది కాబట్టి భక్తులందరూ చాలామంది తండోపతండాలుగా వచ్చి వేరు పూజలు చేసుకుంటున్నారు. సాయంత్రం వరకు కూడా జనాలు చాలామంది వస్తారు. తప్పకుండా ఈ శివుని అభిషేకం చేస్తే తప్పకుండా వాళ్లకు మంచి జరుగుతుందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. అతి పురాతనంగా ఉన్నటువంటి శివాలయము సీతారామచంద్ర స్వామి ఆలయంతో సహా శివాలయం ఇక్కడ నెలకొల్పబడి ఉన్నది. ఈ అతి పురాణమైనది, విశిష్టమైన దేవాలయం ఇది. ప్రతి సంవత్సరం ఇక్కడ అంగరంగ వైభవంగా శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. అందులో భాగంగానే గత వారం రోజుల నుంచి అనేక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి, పూజాది కార్యక్రమాలు. మరి చాలామంది భక్తులు కూడా దినదిన ప్రవర్ధమానం చెందుతూ అసంఖ్యమైన భక్తులు వచ్చి మరి భోలాశంకరుని దర్శనం చేసుకుంటా ఉన్నారు. ఈరోజు ఉదయమే 3 నుంచి 4 గంటల నుంచి ఇక్కడ మరి ఆలయానికి భక్తుల రాక మరి చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నది. మరి ఎంతో నమ్మకంతో భక్తులందరూ కూడా స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు అనే వయోభేదాలు లేకుండా మరి ఆ భోలాశంకరుని దర్శించుకొని ఈ శివరాత్రి పర్వదినాన మరి వారి కృపకు పాత్రలు కావాలి. కొత్తపల్లి గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాలు గత 5 రోజుల నుంచి వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు తండోపతండాలు వస్తున్నారు. ఇది గత 9 సంవత్సరాల నుంచి దినదిన అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా భక్తులు కూడా వాళ్ళ కోరికలు తీర్చే విధంగా మా శివుడు అందరికీ ఆయురాక్యాలు కల్పించాలని, భక్తి శ్రద్ధ ఉన్నవారికి భవిష్యత్తులో మంచి జరగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న భక్తులకు కార్యకర్తలకు అందరికీ ఈ మహాశివరాత్రి సందర్భంగా వారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. శ్రీ సీతారామాంజనేయ సైత సాయిబాబా దేవస్థానం పురాతనమైన స్వయంభు అయిన బ్రహ్మసూత్రమైన శివాలయం ఇది. పూర్వం నుంచి ఎప్పుడు చరిత్ర ఉందో ఎవరికి తెలియని శివాలయము. ప్రతి సంవత్సరము మహాశివరాత్రి మహా అద్భుతంగా ప్రజలు వచ్చి భగవంతుని దర్శించుకుంటారు. ఈ మధ్యకాలంలో కొన్ని గత 9 సంవత్సరాల నుంచి పార్థివ శివలింగంను స్థాపించడం జరిగింది. పార్థివ శివలింగం అంటే మట్టితో చేసిన లింగము. మట్టి అంటే రాగడి మట్టిని కాల్చి దాంతో శివలింగం చేసి ప్రతిరోజు రుద్రాభిషేకాలు చేసి శివరాత్రి రోజున ఏకాదశ రుద్రాభిషేకంతో పాటు బిలువార్చన, కుంకుమార్చన మరియు అన్నపూజ కార్యక్రమము, పార్వతి పరమేశ్వర కళ్యాణము నిర్వహించబడుతుంది. కరీంనగర్ రూరల్ మండలం చామన్పల్లి గ్రామంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ఉమామహేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరగనుంది. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు హాజరై స్వామివారికి అభిషేకం చేశారు. అనంతరం పండితులు ఆశీర్వాదం అందించారు. ఆ తర్వాత గ్రామంలోని పలు ప్రాంతాల్లో శివుడి ఉత్సవ విగ్రహంతో పల్లకి సేవ కార్యక్రమం చేపట్టారు. భక్తుల ఇంటి వద్దకు చేరుకోగానే పల్లకి కింద నుంచి దూరుతూ మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి ఏటా శివరాత్రి రోజున సాయంత్రం సమయంలో శివపార్వతుల కళ్యాణం జరుపుతుంటామని కరీంనగర్ రూరల్ ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య అన్నారు.
30 ఏళ్ల కిందట ఉమా మహేశ్వర స్వామిని నిర్మించారని గుర్తు చేశారు. గంది హనుమంతరావు ఎకరం స్థలాన్ని కేటాయించారని చెప్పారు. ప్రతి ఏటా శివరాత్రి రోజున భగవద్గీత పారాయణం, ఎదురుకోలు ఉత్సవాలు జరుగుతాయన్నారు. పలు గ్రామాల నుంచి భక్తులు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్యతో పాటు ఆలయ కమిటీ ప్రతినిధులు, పలువురు నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ముప్పై సంవత్సరాల క్రితం మా చావన్పల్లి గ్రామం లోపల ఉమామహేశ్వర దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. గ్రామస్తులందరి సహకారంతో ఈ దేవాలయాన్ని నిర్మించడం, అంతేకాకుండా ఈ దేవాలయానికి గంది హనుమంతరావు వాళ్ళు ఎకరం స్థలాన్ని కూడా కేటాయించడం జరిగింది. ఆనాటి నుండి నేటి వరకు కూడా ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున కార్యక్రమాలు నిర్విరామంగా జరుగుతున్నాయి. పొద్దున్నే తర్వాత భగవద్గీత పారాయణం, తర్వాత స్వామివారిని ఎదుర్కోళ్ళ కింద గ్రామం గుండా సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదే మాదిరిగా సాయంత్రం 7 గంటలకు గ్రామం లోపల ఉండే అందరూ కూడా మంగళారతులతో వచ్చి శివాలయం లోపల కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం లోపల చానపల్లి గ్రామస్తులే కాకుండా పక్క గ్రామాల వాళ్ళు కూడా అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. తర్వాత కళ్యాణం తర్వాత తెల్లారి రోజు మొత్తం అన్నదాన కార్యక్రమం అటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇది కర్మార్ మండలం లోపల, మరి మా చానపల్లి గ్రామం లోపల ఉమామహేశ్వర స్వామి కళ్యాణం. ప్రతి శివరాత్రికి ఇక్కడ కరీంనగర్కి వచ్చినప్పుడు ఇక్కడ రావడానికి ప్రయత్నం చేస్తుంటాము. ప్రతిసారి పూజలు చేయడం, ఇక్కడ అన్నదానానికి బియ్యం వగైరా ఇతరత్ర ఇవ్వడం చేస్తున్నాము. ఇక్కడ అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. కాబట్టి నమ్మకంతో మేము హైదరాబాద్లో ఉన్నా కూడా మళ్ళీ తిరిగి ఇక్కడ దాకా రావడం, దర్శనం చేసుకోవడము, స్వామివారి ఆశీస్సులు పొందడం జరుగుతుంది. ఎక్స్ ఫ్లోరిగా పాఠశాల వార్షికోత్సవం కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పారామిత, ఎక్స్ ఫ్లోరిగా విద్యా సంస్థల చైర్మన్ ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. మానవుడి పరివర్తన, పెరిగిపోతున్న స్వార్థం, అత్యాశ, ఉదాసీనత, డబ్బుపై పెరుగుతున్న వ్యామోహం లాంటి అంశాలపై రూపొందించిన నాటకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. చిన్నారులు చేసిన వివిధ నృత్య ప్రదర్శనలతో పాటు తల్లిదండ్రులు ప్రదర్శించిన సమకాలీన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కైజన్ అనగా నిరంతర అభివృద్ధి అని పారామతి విద్యా సంస్థల చైర్మన్ ప్రసాదరావు అన్నారు. వార్షికోత్సవ వేడుకలు పాఠశాల విద్యార్థులు సాధిస్తున్న నిరంతర అభివృద్ధికి తార్కణమని కొనియాడారు. ఎక్స్ ఫ్లోరికా పాఠశాల విద్యార్థులకు నేటి పోటీ ప్రపంచానికి అనుగుణంగా అన్ని రంగాలలో అభివృద్ధి చేయడంలో ముందుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రసాదరావుతో పాటు పాఠశాల డైరెక్టర్లు రష్మిత, ప్రసన్న, అనుఖర్రావు, రాకేష్, ప్రాచి, వినోద్ రావు, యువిఎం ప్రసాద్, ప్రధాన ఉపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎక్స్ఫ్లోరికా కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ జ్యోతినగర్ ఈజ్ సెలబ్రేటింగ్ ఇట్స్ యాన్యువల్ డే, విచ్ ఇస్ నేమ్డ్ ఆఫ్టర్ జాపనీస్ వర్డ్ కైజెన్. ఇట్ మీన్స్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. సో ఎక్స్ఫ్లోరికా ఇన్ ద లాస్ట్ 7 ఇయర్స్ హ్యాస్ బీన్ డూయింగ్ అ గ్రేట్ జాబ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యునో స్కిల్లింగ్ ద చిల్డ్రన్, మేకింగ్ దెమ్ హోలిస్టిక్ త్రూ ఎడ్యుకేషన్. ఐ థింక్ ఆన్ దిస్ యాన్యువల్ డే దే ఆర్ గోయింగ్ టు ఎగ్జిబిట్ దేర్ టాలెంట్స్, showcase their skills, and the parents are here around 500 parents, and I hope the children will be able to enjoy this annual feat today. So Kaizen means it's a continuous improvement. Students will be able to really come out very well today and then go to the next year with complete confidence and complete skills. So God bless the entire Explorica family. చిన్నారుల్లో సామాజిక భావోద్వేగ అంశాల పట్ల అవగాహన కల్పిస్తే భవిష్యత్తు తరాలకు మార్గదర్శకులుగా మారుతారని కేంబ్రిడ్జ్ పార్టీ ప్రణాళిక ప్రముఖులు త్రినాథరాయ్ అన్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఐబీవై విద్యా సంస్థల 5వ వార్షికోత్సవ వేడుకలను
పియాస్టా పండుగ పేరుతో అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో చిన్నారుల ఆటపాటలతో పాటు బోనాల నృత్యం, లుంగి డ్యాన్స్ చాలా కట్టుకున్నాయి. క్రేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ సౌత్ ఇండియా ప్రోడక్ట్ హెడ్ త్రినారాయ్, అమీబా ఎడ్యుకేషనల్ సర్వీసెస్ సీఈఓ సుభాష్ శ్రీనివాస్, ఐవీ పాఠశాల చైర్మన్ పసుల మహేష్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐబీవై విద్యా సంస్థ పాఠ్యాంశాలతో పాటు పిల్లల మొత్తం ఎదుగుదలపై దృష్టి పెడుతుందని పాఠశాల చైర్మన్ పసుల మహేష్ అన్నారు. ఆహ్లాదకరమైన సురక్షితమైన వాతావరణంలో వినూత్న పద్ధతుల్లో పాఠ్యాంశాలు బోధించడమే తమ విద్యా సంస్థ ప్రత్యేకతని స్పష్టం చేశారు. కోవిడ్ కారణంగా నేర్చుకున్న నష్టాన్ని వినూత్న పద్ధతుల ద్వారా పరిష్కరిస్తూ పిల్లలకు ప్రాథమిక అంశాల అవగాహనపై దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు. క్రేంబ్రిడ్జ్ పాఠ్యాంశాల తరహాలో విద్యను బోధిస్తుండగా పిల్లలు ఆట మార్గంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో నేర్చుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ పసుల జయశ్రీ, ప్రిన్సిపల్ జాయిసి, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. నేషనల్ ఫిఫ్త్ ఇయర్ కంప్లీషన్ సందర్భంగా యాన్యువల్ డే జరుపుకుంటున్నాము. చాలా ఉత్సాహంగా మేము 5 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసాం స్కూల్. గత 3 సంవత్సరాలు కోవిడ్ పాండమిక్ రీజన్గా మనం యాన్యువల్ డే సెలబ్రేట్ చేసుకోకపోయాము అన్ఫార్చునేట్లీ. ఇప్పుడు పిల్లల్లో చాలా ఎక్సైట్మెంట్ ఉంది. లాస్ట్ 1-2 వీక్స్ నుంచి పిల్లలు అద్భుతంగా ప్రాక్టీస్ చేశారు. సో కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. తర్వాత ఈరోజు చీఫ్ గెస్ట్గా కేంబ్రిడ్జ్ నుంచి సౌత్ ఇండియా ప్రోడక్ట్ హెడ్ మిసెస్ త్రినారాయ్ గారు, తర్వాత పర్పుల్ స్టోన్ అమీబా సీఈఓ సుభాష్ శ్రీనివాస్ గారు వచ్చి పేరెంట్స్ ఉద్దేశించి ఈరోజు అంటే ఇంటర్నేషనల్ కరికులంతో మనం ఐవీ ఇంటర్నేషనల్లో ఎలాగైతే కరికులం ఉందో నాట్ ఓన్లీ అకాడమిక్స్ కాకుండా హోలిస్టిక్ ఓవరాల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తూ గత 5 సంవత్సరాల నుంచి కరీంనగర్లో ప్రీ ప్రైమరీ ప్రైమరీ సెగ్మెంట్లో మేము ఆల్మోస్ట్ లీడర్స్ లాగా ఎస్టాబ్లిష్ కాగలిగినాము. అంతర్జాతీయ కరాటే పోటీలలో శ్రీ చైతన్య విద్యార్థి అద్భుతమైన ప్రతిభను కనబర్చాడు. ఫిబ్రవరి 12వ తేదీన ఇంటర్నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ సీఎం కప్ 2023లో శ్రీ చైతన్య కరీంనగర్ ఐపీఎల్ పాఠశాలకు చెందిన విద్యార్థి వరుద్ ప్రథమ బహుమతితో పాటు బంగారు పథకం సాధించాడు. ఈ సందర్భంగా కరీంనగర్ ఎస్సీపీ ప్రతాప్ వరుద్ని అభినందించారు. భవిష్యత్తులో ఇంకా ఎత్తుకు ఎదగాలని దీవించారు. శ్రీ చైతన్య కరీంనగర్ ఐపీఎల్ విద్యార్థులు చదువుల్లోనే కాదు ఆటల పోటీల్లో కరాటలో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నారని పొగిడారు. చదువుతో పాటు స్వీయ రక్షణ కోసం ప్రతి విద్యార్థి కరాటే నేర్చుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ ప్రతాప్తో పాటు శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ మల్లంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, డీజీఎం లక్ష్మణరావు, ఆర్ఐ రాజు, కోఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్, ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ ఆచార్య, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పూర్వపు జిల్లాలోని పలు గ్రామాలు, పట్టణాలలో శైవ ఆలయాలలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పలువురు ప్రముఖులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు కఠిన ఉపవాసాలతో మహాశివుడిని పూజిస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణ శివారు జనగామ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ విశేష పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న ప్రసిద్ధిగాంచిన దేవతల విగ్రహాలను ఆయన దర్శించుకున్నారు. గర్భగుడిలో ఉన్న 3 ప్రసిద్ధిగాంచిన శివలింగాలకు ఎమ్మెల్యే అభిషేకాలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే చందర్తో పాటు బీఆర్ఎస్ నాయకులు, భక్తులు వేల సంఖ్యలో వచ్చి రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మహాశివరాత్రి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని అతి ప్రాచీనమైనటువంటి ప్రసిద్ధి చెందినటువంటి ఆలయము
శ్రీ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవస్థానము జనగామలో అంగరంగ వైభవంగా ఇలా ఈరోజు పూజలు చేయడం జరిగింది. గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి యొక్క ఆలయంకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. భక్త మహాజనులందరూ కూడా ఇక్కడికి వేలాది మందిగా వచ్చేటువంటి ఆనవాయి ఇక్కడ ఆశీర్వాదం తీసుకొని ప్రతి మహాశివరాత్రి రోజు ఉపవాస జాగరణ చేసేటువంటి సంస్కృతి ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా గడప గడపకు సంక్షేమ పథకాలు అందుతూ ఉన్నాయి. వారు కూడా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో. మహాశివరాత్రి శని త్రయోదశి ఒకే రోజు వచ్చిన విశిష్ట పర్వదినాన్ని పురస్కరించుకుని జమ్మికుంట పట్టణంలోని శ్రీ విశ్వేశ్వర స్వామి మహాలింగేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి అర్చనలు అభిషేకాలు చేశారు. పంచాక్షరి నామస్మరణతో మారుమోగుతున్న శైవక్షేత్రం శివలింగాభిషేకాలతో భక్తజనం పునీతమయ్యారు. బిల్వపత్ర ప్రియుడి సేవలో తరిస్తున్న అశేష భక్త జనవాహిని ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర శివనామస్మరణతో ఆలయం మారుమోగింది. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్సీతో పాటు మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ స్వప్న కోటి, సొసైటీ చైర్మన్ సంపత్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. మన జమ్మికుంట పట్టణంలో స్థానిక విశ్వేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం 4 గంటల నుండి భక్తులచే రుద్రాభిషేకములు 1 గంట వరకు జరుగుతున్నవి. తదనంతరం సాయంత్రం 5:30 నుంచి సాయంత్రం 9:00 వరకు మహాలింగార్చన భక్తుల చేత నిర్వహించబడుతున్నాయి. ఇది ఈ యొక్క కార్యక్రమంలో ఈరోజు మహాశివరాత్రి ఏమాత్రం స్వామివారి మీద ఏమాత్రం కూడా ఉదకమంటే నీళ్లు వచ్చినా కూడా స్వామివారు అనుగ్రహించి అందరి కొరకలు తీస్తున్నాడు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని రాములపల్లి గ్రామంలో లింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారని ఆలయ కమిటీ చైర్మన్ సంజీవరెడ్డి అన్నారు. శివరాత్రి రోజున శివుణ్ణి దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుందనే ఆలోచనతో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారని చెప్పారు. పెద్దపల్లితో పాటు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు శివుణ్ణి దర్శించుకున్నారని చెప్పారు. అభిషేకాలు, ప్రసాదాలు, నైవేద్యాలు పెట్టి దేవుణ్ణి మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నరేష్, రాఖల్దేవ్పల్లి సర్పంచ్ గోవు విజేందర్ రెడ్డి, ఆలయ కమిటీ పాలకవర్గం పూజారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా నుంచి తరలి వచ్చిన భక్తులకు అన్ని సౌకర్యాలు చేస్తాను. ఉమ్మడి జిల్లా కరీంనగర్ జిల్లాలోకి కూడా వస్తున్నారు. పెద్ద ఎత్తున శివరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినాం. లైన్లు కానీ అలాగే సౌకర్యం కానీ ఎట్లాంటి లోటు లేకుండా చేసినాం. ఇప్పటి వరకు అయితే ఎలాంటి లోటు లేకుండా ఈ దేవుడు నిర్మించిన కాడికి ఇప్పటివరకు ఎలాంటి లోటు లేకుండా నడుస్తుంది. ఇప్పటికీ అంతా భక్తులతో ఎంతో 10,000 భక్తులు, దాదాపు 10-12,000 భక్తుల దాకా అత్తరు. ఉమ్మడి జిల్లాతో సహా కలుపుకొని పెద్దపల్లి జిల్లాతో సహా అందరూ బాగానే భక్తులు అత్తారు. ఇంకా ఇతౌటు మంది కూడా అత్తారు. దానిలో ఎలాంటి లోటు లేకుండా మేము అందరినీ సమకూర్చించి సంతోషంగా భక్తుల కొంగు బంగారమై సంతానము, ఆరోగ్యము, ఉద్యోగముగా ఉన్నది. ఈ కమిటీ వాళ్ళు దేవాలయం అభివృద్ధి చాలా పాటుపడ్డాను. అన్నింటి కూడా వారి కోసం పాటుపడుతున్నాను. సంతానం కోసం కానీ, ఉద్యోగాల కోసం కానీ, ఆరోగ్యం కోసం కానీ, పరిశుభ్రత లేకుండా కూడా చేస్తున్నాను. ఇక్కడ తాగే నీరు కానీ, టెంట్లు కానీ, కరెంటు కానీ, పుస్తక బాటలు కానీ ఉండేది కానీ ఫ్రీగా సౌకర్యాలు చేస్తున్నాను. ఈ యొక్క ఉమ్మడి జిల్లా పెద్దపల్లి కాకుండా కడప నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, విజయవాడ కూడా వస్తున్నారు. శ్వేత టీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ధర్మపురి శివాలయాలలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి కొప్పుల, తెలంగాణ ఆలయాలకు మహర్దశ కల్పించిన ఘనత కేసీఆర్ తనని వెల్లడి. కరీంనగర్లోని శైవక్షేత్రాలలో ఘనంగా శివరాత్రి ఉత్సవాలు. పలు ఆలయాల్లో పూలు, పత్రాలతో శివుడికి అభిషేకం చేసిన భక్తులు. చామనపల్లిలో వైభవంగా కొనసాగనున్న శివ కళ్యాణం. కొత్తపల్లిలోని పురాతన శివాలయంలో
పార్థివ శివలింగాలకు అభిషేకాలు. కరీంనగర్లోని పలు పాఠశాలల్లో ఘనంగా వార్షికోత్సవాలు. ఆడిపాడుతూ సరదాగా గడిపిన ఉపాధ్యాయులు, విద్యార్థులు. ఇవి ఇప్పటివరకున్న శ్వేత టీవీ న్యూస్. నమస్తే.